నాంపల్లిలో మీరు గెలవడం కోసం మినిమం ఒక 25 crores మీ దగ్గర పెట్టుకున్నారంట. మరి ఆ కోట్లు మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉందంటారా? నో, ఇది 24/7 పబ్లిక్లో ఉంటా. ఎవ్రీ మంత్ 15 lakhs ఖర్చు అవుతుంది, రోజు 50,000 అవుతుంది. ఎవరైనా వస్తారు మందు కోసం 500, ఎడ్యుకేషన్ కోసం 1,000, పెళ్లి కోసం 1,000, సాగు కోసం 1,000, ఇట్లా పెద్ద కాన్సిక్వెన్సీ సిటీలో. వేరే ఊర్లో లీడర్లు కనిపించరు, వారంలో ఒకసారి కనిపిస్తారు, మళ్ళీ కనిపించరు, నెలకు 2-3 సార్లు కనిపిస్తారు. ఏదో పెళ్ళి సాగు వస్తారు, డ్రామా చేసి వెళ్ళిపోతారు. ఇది సిటీ, అందరు ఇక్కడనే ఉంటాం. అండ్ ఇంకా ఆ సెల్ ఫోన్ వచ్చింది, 1 సెకండ్లో కమ్యూనికేషన్, 1 సెకండ్లో మనం ఎక్కడైనా ఉన్నామని చెప్పే అవకాశం లేదు. కనిపిస్తాం, కనిపిస్తే డబ్బులు ఇవ్వాలి. సో 15 lakhs నెలకు. దాని తర్వాత ఎలక్షన్ వస్తే నాలుగా మంచి 10-12 crores అయితే. సో సింపుల్, అది నా దగ్గర ఎప్పుడు ఉన్నాయి, 3 ఎలక్షన్ అయినాయి. కానీ సార్ బడ్జెట్ పెంచారు కదా, 25 crores పెట్టుకున్నారంట. పక్కా గెలవడం కోసం 25 crores అవసరమంటే తీసుకువస్తా, నాట్ ఎ ప్రాబ్లం. కానీ నాకు ఎంతవరకు అవగాహన ఉన్నది, మా నాంపల్లి కాన్స్టిట్యున్సీ రాత్రి పగలు పని చేస్తున్నా కాబట్టి, అందరిలో ఉంటున్నా కాబట్టి, అందరికీ హెల్ప్ చేస్తున్నా కాబట్టి, అందరికీ విశ్వాసం ఇచ్చినా కాబట్టి, అండ్ ఏదైనా ఉండని రాత్రి 3 గంటలకు మా ఫిరోజ్ అన్న ఉన్నాడు కాబట్టి నాకు ఒక 12-13 crores అవుతాయి. దాని తర్వాత కూడా ఎక్కువ తీసుకురావాలంటే తీసుకువస్తా. కేవలం డబ్బులు ఇస్తేనే మీరు గెలిచే అవకాశం ఉందా? 100% పని చేసిన తర్వాత ఇంత తక్కువ చెప్తున్నా? ఎవరు పని చేయకపోతే 50 crores అవుతాయి తమ్ముడు. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా వింటున్నారు, అందరు వినండి, 50 crores లేకపోతే ఎలక్షన్ కంటెస్ట్ చేయకండి, ఓడిపోతారు. అంటే ఒక సామాన్య ఒక వ్యక్తి కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు, ఇంపాసిబుల్. ఆ టైం వెళ్ళిపోయింది, అందరు యంగ్స్టర్స్ ఎవరైనా వింటుంటే చెప్పేస్తా, మీ కాలు మోక్తా, పాలిటిక్స్ రాకండి. ఎవరి యంగ్స్టర్స్కి ఛాన్స్ లేదు ఇప్పుడు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అది వాళ్ళు రావాలి. సింపుల్, మంచిగా చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, మీ అమ్మ నాన్నకి ప్రౌడ్ చేయండి, మంచిగా సంపాదించుకో. నెక్స్ట్ ఎలక్షన్ 228 లేకుంటే 233 100 crores ఉంటే రా, లేకుంటే రాకు. పక్క వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నాకు ఏమంటారు వచ్చి, అన్నా ఎంఐఎం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అన్నా బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అన్నా టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అన్నా ఇండిపెండెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అన్నా వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తున్నారు, నువ్వు 300, అన్నా నాకు వద్దు, నా ఫ్యామిలీకి కావాలి, అన్నా నాకు వద్దు, నా ఫ్రెండ్స్కి కావాలి, నాకు వద్దు, నా కులంకి కావాలి, నాకు వద్దు, మస్జిద్కి నాకు వద్దు, టెంపుల్కి నాకు వద్దు, దర్గాకి. ఇట్లాంటి డ్రామా నడుస్తుంది తమ్ముడు. ఫిరోజ్ ఖాన్ పని చేస్తా 24/7, నేను కరప్షన్ అగేన్స్ట్, నేను గెలిచిన తర్వాత కరప్షన్ గానియను. అందరు అడిగినారు కరప్షన్ వద్దు అంటావా, నువ్వే కరప్షన్ చేస్తున్నావా అంటే, ఇది టోల్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ ఇవ్వకపోతే ఈ మందిర్లో పోలేవు, కొబ్బరికాయలు కొట్టాలే 100, అప్పుడు నేను ఎంట్రీ. ఇది వాస్తవం, వాస్తవం ఒప్పుకున్నా, కష్టపడి తెస్తా, జీవితంలో ఏం సంపాదించుకున్నా ప్రజలకి. ఫిరోజ్ ఖాన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారా మీ నియోజకవర్గంలో? ఏదైనా ఇష్యూలో నేను ఉండను, నేనే ఉంటా. ఎంఐఎంకి ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్తోనే, దానికోసం ఇంత వాళ్ళు నా మీద ఏం చేయబోతున్నారు? సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.